ఓం నమ శివ శ్రీమాద్రి నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మన చాలామంది మిత్రులు నాకు మెయిల్స్లోను అలాగే కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. వారు ఏంటంటే, ఖర్చు లేకుండా తంత్రాలు అంటే మన ఇంట్లో చేసుకోగలిగేవి ఏదైనా ఉంటే చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని మొక్కలు దొరకడం లేదండి, కొన్ని పదార్థాలు దొరకడం లేదండి. ఇంట్లో దొరికే వాటితో ఏదైనా సరే మేము చేసుకోగలిగే విధంగా ఉంటే ఉపాయాలు చెప్పమని అడిగారు. వారి కోసం ఈరోజు మీరు చూస్తున్నారు లవంగ అలాగే హారతి కర్పూరం. ఈ రెండింటితో చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే తంత్రం చెప్పుకుందాం. ఎందుకంటే లవంగతో చాలా చిన్న చిన్న ఉపయోగాలు ఉపాయాలు చాలా ఉన్నాయి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఇది మనం ఏంటంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం రాకపోవడం, మనం ఏ పని మొదలుపెట్టినా అనుకున్న టైంలో అది అవ్వకపోవడం, అలాగే ఎదుటి వారితో ఇబ్బందులు రావటం. ఈ తంత్రం చేయడం వల్ల అలాంటివి బయటపడతారని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే లవంగ గురించి తంత్రశాస్త్రంలోనూ అలాగే జ్యోతిశాస్త్రంలో చాలా ఉపాయాలు అంటే ఎలాంటి ఉపాయాలంటే తొందరగా మనం బయటపడడానికి అవకాశం ఉండే ఉపాయాలు చెప్పడం జరిగింది. ఎలా చేసుకోవాలి మీకు చెప్తాను నేను. మిత్రులారా, ఇది నమ్మి చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. నమ్మని వారు మాత్రం దీన్ని ఇక్కడితో వీడియో ఆపేసి క్లోజ్ చేసేయండి. ఎందుకంటే నమ్మి చేసుకునే వారు మాత్రం ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబ్బు ఖర్చుతో కూడుకునేది కాదు. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఆర్థిక విషయాల్లోనూ అలాగే కుటుంబ విషయాల్లో భార్యాభర్త సంబంధ విషయాల్లోనూ చాలా క్వశ్చన్స్ అడిగారు. మిత్రులని నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీరు వీడియో నచ్చినట్లయితే కనుక మీరు 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఏం చేయాలంటే, మనం ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లో మన ఇంట్లో దేవతా మందిరం కానీ దేవుడి పటం ముందు కానీ దీపం వెలిగిస్తుంటాం కదా. ఆ దీపం వెలిగించినప్పుడు నూనె పోస్తాం దీపంలో. ఆ నూనెతో పాటు 2 లవంగాల్ని నూనెలో వేయండి. అలాగే దీపం వెలిగించండి. వెలిగించుతున్నప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఏ విషయం కూడా మీకు చెప్తాను తర్వాత. అలాగే దేవుడికి ఆరతిస్తుంటాం కదా కర్పూరంతో, ఎందుకని మీకు చూపిస్తున్నాను. ఈ కర్పూరాన్ని 2 బిళ్ళలు తీసుకుని ఆరతిచ్చారనుకోండి, దాని మీద 2 లవంగాలు పెట్టండి. పెట్టి కర్పూరాలు వెలిగించండి. వెలిగించి స్వామివారికి మీ ఇష్టదైవానికి హారతి ఇవ్వండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మన నుంచి రోజు రోజుకి దూరం అయిపోతాయి. చేసే ప్రతిఫలంలో కూడా ప్రతిఫలం అనేది వస్తుంది. చాలామంది మిత్రులు అంటూ ఉంటారు ఇవన్నీ పనిచేస్తాయా అని. నమ్మి చేయని మిత్రులారా, ఖచ్చితంగా ఫలితం వస్తాయి. ఇది ఆచరణలో ప్రతిరోజు ఆడవారైన మగవారైన ప్రతిరోజు చేయవచ్చు. పూజ చేసే టైంలో చేసుకుంటూ ఉంటే ఇలాంటివి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముందు రోజుల్లో ఇంకా చిన్న చిన్న ఉపయోగాలు మీకు చెప్తాను లవంగాలతోనూ, అలాగే మన ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలో కూడా రాబోయే వీడియోలు చెప్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి తంత్రాలు ఎవరైనా సరే నమ్మి చేసుకుని మిత్రులారా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మీ సొంతగా చెప్పేవి కాదు, తంత్రశాస్త్రంలో అలాగే జ్యోతిశాస్త్రంలో చాలా ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి. మీరు కూడా చదివే అలవాటు ఉంటే, పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంటే కనుక మీకు మార్కెట్లో దొరుకుతాయి. రావణ సాహిత్య కావచ్చు, లాల్ కితాబ్ కావచ్చు, ఇలాంటి వాటిలో చక్కని ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి, ఫలితాలు పొందండి. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను కూడా. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.